Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో ఇది అభివృద్ధి కాదా? ఎవరూ చెప్పరే. ఏపీ అన్నంతనే అరాచకపు పాలనకు క్యారాఫ్ అడ్రస్గా ఒక వర్గం విరుచుకుపెడితే మరో వర్గం అందుకు భిన్నంగా తమకు మించిన తోపు సర్కారు మరొకటి లేదంటూ ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంతే తప్పించి వాస్తవాన్ని వాస్తవంగా చెప్పే ప్రయత్నం చాలా వరకు జరగడం లేదు. నాణానికి బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో ఏపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుల మాటనే జరుగుతున్న డెవలప్మెంట్ కూడా ఉందన్న విషయాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. మా వాడు చేస్తే మహాకార్యం, మీ వాడు చేస్తే దండుగా వ్యవహారం లాంటి మైండ్ సెట్ను పక్కన పెట్టి మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అన్నట్లుగా చెప్పాల్సి వస్తే ఏపీకి వస్తున్న రాబోతున్న కంపెనీలు భారీ పెట్టుబడుల గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీలో తాము 600 కోట్ల పెట్టుబడులు పెట్టాలని అనుకున్నామని ముఖ్యమంత్రి జగన్తో భేటీ జరిగాక తమిళనాడులో పెట్టాలనుకున్న పెట్టుబడులకు బదులుగా ఏపీలో 2600 కోట్లకు పెట్టుబడిని పెంచినట్లుగా సెంచరీ ఫ్లైవుడ్ సంస్థ చెప్పిన మాటలను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కడప జిల్లా కోపరితిలో ఏఎల్ డిక్సన్ సంస్థ ఒకటి భారీగా రాబోతోంది. ఇక కియా కార్ల కంపెనీ విషయానికి వస్తే జగన్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆ సంస్థ ఏపీని విడిచిపెట్టి వెళ్ళిపోతుందని ప్రచారం చేసినా అందుకు భిన్నంగా 400 కోట్ల అదనపు పెట్టుబడి పెట్టిన వైనం పెద్దగా హైలైట్ కాలేదు. ఈ మధ్యనే నెల్లూరు జిల్లా శ్రీ సిటీలో సుమారు 1500 కోట్లు విలువ చేసే ఏసీ తయారీ ప్లాంట్లను 2 ప్రముఖ సంస్థలు నెలకొల్పేలా ప్లానింగ్ మొదలైంది. పులివెందులలో ఆదిత్య బిర్లా గ్రూప్ ఆధ్వర్యంలో ఫ్యాషన్ డిజైన్ సంస్థ రానుంది. మునైటెడ్ టెలీలింక్ సంస్థ మౌలిక వసతులపై 1500 కోట్లు, మొబైల్స్ తయారీకి 600 కోట్లు, సర్ఫార్మ అధినేత దిలీప్ షాంగ్వి ఏపీలో భారీ యూనిట్ ఏర్పాటుకు ఓకే చేయడం తెలిసిందే. సీఎం జగన్తో భేటీ అనంతరం సర్ఫార్మ అధినేత మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచన ధోరణి నచ్చినట్లుగా చెప్పడం గమనార్హం. వీటితో పాటు ఇప్పటికే ప్రకటన వచ్చిన అదానీ డేటా సెంటర్ కార్యరూపం దాలిస్తే ఏపీ ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. జపాన్కు చెందిన యకహోమా గ్రూప్ కంపెనీ భారీ వాహనాల టైర్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడం తెలిసిందే. విశాఖలోని అచ్యుతాపురం సెజ్లో సుమారు 1250 కోట్లతో యూనిట్ రాష్ట్రానికి రాబోతోంది. ఇది కాస్త ఇప్పుడు 2500 కోట్లకు పెరగనుంది. ఇలా జగన్ ప్రభుత్వంలోనూ కొత్త సంస్థలు పరిశ్రమలు వస్తుండడం పెట్టుబడులు పెడుతున్న నిజాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.